వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షణ పథకం ద్వారా బహుళ ప్రయోజనాలు పొందవచ్చునని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సూచించారు. గండేపల్లి మండలం బొర్రపాలెం ఎర్రపాలెం ఎన్టీ రాజాపురం గ్రామాలలో సమగ్ర భూ సర్వే పూర్తి కావడంతో భూహక్కుదారులకు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే చంటిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 100 సంవత్సరాల క్రితం భూ సర్వే నిర్వహించడం జరిగిందని, నేడు జగనన్న ప్రతిష్టాత్మకంగా తీసుకుని డ్రోన్ రోవర్స్ తో వినూత్న పద్ధతిలో సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలోనూ రైతులు అధికారులకు సహకరించి త్వరితగతిన సర్వేలు పూర్తి చేయించుకోవాలన్నారు. పెద్దాపురం ఆర్టీఓ సీతారామారావు రైతులకు సర్వే వివరాలు తెలిపారు. చాలా మంది పెద్దవాళ్ళందరూ ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది రెవెన్యూకు సంబంధించినటువంటి మన భూములకు సంబంధించినటువంటి దాన్ని ప్రక్షాళన చేయడం ఎవరి తరం కాదు, ఇప్పుడు మొదలు పెట్టాం. మీరు కూడా చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక పది తాలూరు ఈ బొర్రంపాలెం సంబంధించినటువంటి రోడ్డు అది జిల్లా పరిషత్ రోడ్లు లేకపోతే పిఆరా అదే, వీటిని ఒకసారి సమగ్రంగా వాటిని కూడా సర్వే చేయించి వీటితో ఎలాగ వచ్చారు కాబట్టి మీరు కూడా కొంచెం దాని మీద దృష్టి పెట్టండి. మీరు ఎవరైనా నొప్పి చెప్పండి మీరు సర్వేర్ని అది ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేసి సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత ఏ రకమైనటువంటి మనం పక్క వాళ్ళకి సాయం చేయాలనేటువంటిదే మనకి కాన్సెప్ట్ అని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. గడప గడపకి తిరుగుతూ ఉన్నాను. తిరిగినప్పుడు సమస్యలు కొన్ని నా దృష్టికి రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. ఇటువంటి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఫేజ్లో రెండు మండలాలు అంటే పెద్దాపురం అట్లనే గండేపల్లిలో 20 గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. ఇక్కడ పెద్దాపురంలో 15 గ్రామాలు, ఇక్కడ 3 గ్రామాలు రీసర్వే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినటువంటి వారికి ఈరోజు గౌరవ జగంపేట శాసనసభ్యుల చేతుల మీద ఈరోజు రైతులకి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సర్వే 100 సంవత్సరాల తర్వాత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో డ్రోన్స్ రోవర్స్ వీటిని ఉపయోగించి చాలా యాక్యురేట్గా అంటే ఒక రైతు యొక్క భూమి కొలతల్లో ఒక 5 సెంటీమీటర్ల తేడాతో మాత్రమే అంత ఖచ్చితత్వంతో ఈ సర్వే జరుగుతుంది. అదేవిధంగా ఇది రికార్డ్ అనేది ట్యాంపర్ ఫ్రీ అనమాట. అంటే దీన్ని రికార్డ్ని మార్చడానికి వీలు లేకుండా దాని యొక్క భూమి యొక్క అంటే ఏమంటారు తెలుగులో అక్షాంశాలు రేఖాంశాలు అన్నీ కూడా రికార్డ్ చేసి వాటికి సంబంధించినటువంటి మ్యాప్లు కూడా తయారు చేసి రైతుకి అందచేయడం జరుగుతుంది. కాబట్టి రైతుకి ఈ రీసర్వే తర్వాత అతని యొక్క భూమి అతను ఎక్కడున్నదో అతనే స్వయంగా తెలుసుకునేటట్టు కూడా అందరూ కూడా తెలుసుకునేటట్టు కూడా ఆ విధంగా టెక్నాలజీ ఉపయోగించి సర్వే మ్యాప్లు అన్నీ కూడా వాళ్ళకి అందచేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కేసులు కోర్టులో చూస్తే అన్ని కేసులు కూడా భూమికి సంబంధించినే ఉంటుంది. చాలా దాదాపుగా అటువంటి భూ వివాదాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా రైతులు ఏంటంటే దీంట్లో వాళ్ళ యొక్క రైతుల యొక్క సహకారం ఏం కావాలంటే రీసర్వే జరిగేటప్పుడు వాళ్ళ యొక్క అద్దెలు దగ్గరుండి భూమి మీద చూపించుకున్నప్పుడు అద్దెల్లో కూడా ఎటువంటి తేడా లేకుండా కూడా పక్క రైతులు వాళ్ళకి అద్దె తేడా లేకుండా కూడా ఖచ్చితత్వంతో వాళ్ళకి రికార్డ్ అందచేయడం సర్వే టీమ్స్ వచ్చినప్పుడు రైతులందరూ కూడా వాళ్ళ భూముల్ని అద్దెలు చూపించాల్సిందని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు. ఓకే సార్.